ఈ వీడియోలో ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ మరియు ఐపీఓ గురించి తెలుసుకుందాము ఏదైనా ఒక కంపెనీ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే కావలసినటువంటి డబ్బును సంపాదించుకునేందుకు స్టాక్ మార్కెట్లో తన కంపెనీ లిస్ట్ కావటానికి ముందుగా తన షేర్లను ఐపీఓ ద్వారా డైరెక్ట్గా పబ్లిక్కి అమ్మటం జరుగుతుంది దీనినే ప్రైమరీ మార్కెట్ అంటారు ఇక్కడ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ దీని గురించి మరి నేను డిస్కస్ చేస్తాను ఈ ప్రైమరీ మార్కెట్ లో షేర్లను ఫిజికల్ గా డైరెక్ట్ గా బ్యాంక్ నుండి అయినా కొనవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా అయినా వీటిని పర్చేస్ చేయవచ్చును ఒకసారి ప్రైమరీ మార్కెట్ లో షేర్స్ అన్ని సేల్ అయిపోయిన తరువాత సెకండరీ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రైమరీ మార్కెట్ లో షేర్స్ ను పర్చేస్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ సాధారణంగా ఏడు రోజుల తరువాత అంటే కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన తరువాత తమ యొక్క షేర్లను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అదే సెకండరీ మార్కెట్ ఈ సెకండరీ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్టర్స్ కి మధ్య ట్రేడింగ్ ఉంటుంది డైరెక్ట్ గా కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు కానీ ప్రైమరీ మార్కెట్ లో మనము డైరెక్ట్ గా కంపెనీ ద్వారా షేర్స్ ను పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది ప్రైమరీ మార్కెట్నే న్యూ ఇష్యూ మార్కెట్ అంటారు సెకండరీ మార్కెట్ను ఆఫ్టర్ మార్కెట్ అంటారు ప్రైమరీ మార్కెట్లో షేర్ ప్రైజ్ అనేది ఒక్కసారిగా ఫిక్స్ అవుతుంది ఆ ప్రైమరీ మార్కెట్ క్లోజ్ అయ్యి ఆ షేర్స్ సెకండరీ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత షేర్ ప్రైస్ అనేది డిమాండ్ను బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అంటే ప్రైమరీ మార్కెట్లో సేల్ అనేది ఒక్కసారే ఉంటుంది కానీ సెకండరీ మార్కెట్లో మాత్రం సేల్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది అంటే ఇక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చును సెకండరీ మార్కెట్ ను సాధారణంగా స్టాక్ మార్కెట్ అంటాము కాకపోతే ఐపీఓను ను స్టాక్ మార్కెట్ ను విడదీసి చూసేందుకు అవకాశం లేదు ఎందుకంటే ఈ ప్రైమరీ మార్కెట్ లో ఐపీఓ ద్వారా కొన్నటువంటి షేర్లను ఇన్వెస్టర్స్ అమ్ముకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లోనే ట్రేడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది దాని ఐపీఓ ఐపీఓ అంటే ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఏదైనా ఒక కంపెనీ మొదటిసారి షేర్స్ను మార్కెట్లో అమ్మటానికి రావటమే ఐపీఓ చాలా వరకు స్మాల్ కంపెనీస్ స్టార్ట్అప్ కంపెనీలు తమ యొక్క కంపెనీ డెవలప్మెంట్ కోసము లేదా కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేయడం కోసము లేదైతే ఏదైనా వాళ్లకు బ్యాంక్స్ లో గాని డెట్ ఉంటే ఆ డెట్ ఫ్రీ కావడం కోసము ఇవి మార్కెట్ లోకి ఎంటర్ అవడం జరుగుతుంది ఇవి మార్కెట్ లో రావడానికి ముందు లీడ్ మేనేజర్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ద్వారా తమ యొక్క షేర్ ప్రైస్ ఎంత ఉంది ఆ షేర్స్ ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు సేల్ చేయబడతాయి అప్పుడు మార్కెట్ లాట్ ఎంత పెట్టారు మొదలైన అంశాలను ఈ కంపెనీ ప్రకటిస్తుంది ఇక్కడ మార్కెట్ లాట్ అంటే కొన్ని షేర్లను లాట్ గా ప్రకటించి వాటిని విక్రయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ షేర్ను ఒక గా పెడుతుంది అంటే ట్వంటీ మనం కొనాలి అనుకుంటే ఆ ట్వంటీను కొనాలి తప్ప అంతకంటే తక్కువ కొనడానికి అక్కడ అవకాశం లేదు సో అంతకంటే ఎక్కువ అయితే కొనవచ్చు అంతేకాకుండా ఒక కంపెనీ ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్లో షేర్స్ ను అమ్మాలన్నా కూడా సెబీ యొక్క అనుమతి అనేది తప్పనిసరి అదే విధంగా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ సెబీకు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ను తయారు చేయటం కంపెనీ యొక్క వాల్యుయేషన్ ను చేయటం యాంకర్ ఇన్వెస్టర్స్ తో ముందే ఇన్వెస్ట్ చేయించి షేర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటి పనులు కూడా నిర్వహిస్తారు అంటే వీళ్ళు జస్ట్ లైక్ అండర్ రైటర్స్ మాదిరి బిహేవ్ చేస్తారు ఇక్కడ యాంకర్ ఇన్వెస్టర్స్ లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ మొదలైన వాళ్ళు ఉంటారు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు మనము కంపెనీ యొక్క హెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్ట్స్ ను చదవాలి ఇందులో కంపెనీ హిస్టరీ కంపెనీ యొక్క గ్రోత్ ఏంటి మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది ఏ వస్తువులను ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది మొదలైన అంశాలు ఉంటాయి దీన్ని బట్టి మనము ఐపీఓను కొనాలా లేదా వద్దా అనేది ఒక డెసిషన్ కి రావచ్చు కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్ట్స్ ను చదివి తీరాలి ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ అనేది మనము డీమ్యాట్ అకౌంట్ ఉంటే డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు లేదు అంటే నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కూడా మనము ఐపీఓలో లో ఈ షేర్స్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్స్ తో పాటు బుక్ బిల్డింగ్ స్టార్ట్ అయిన తరువాత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హై నెట్ ఇన్వెస్టర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఐపీఓలో మినిమం ఫిఫ్టీన్ థౌజండ్స్ మాక్సిమం టూ లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే విధంగా ఉంటుంది అంటే ఎవరైతే షేర్స్ ను ఫస్ట్ కొంటారో వారికి ఈ షేర్స్ షేర్స్ దక్కే అవకాశము ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఫ్లోర్ ప్రైస్ క్యాప్ ప్రైస్ అనేవి రెండు ఉంటాయి ఉదాహరణకు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై వరకు ఐపీఓ ప్రైజ్ ఉంది అనుకుంటే మనము రెండు వందల నుండి రెండు వందల ఇరవై వరకు ఏ ప్రైజ్ లోనైనా ఐపీఓను కొనవచ్చు ఇక్కడ రెండు వందలు ఫ్లోర్ ప్రైజ్ అవుతుంది రెండు వందల ఇరవై క్యాప్ ప్రైజ్ అవుతుంది చాలా మంది గాని ఈ ఐపీఓను కొనడానికి ఇష్టపడుతుంటే ఎక్కువ ధర పెట్టిన వారికే ఐపీఓ దక్కే అవకాశం ఉంది కాబట్టి ఐపీఓను క్యాబ్ ప్రైస్ దగ్గరే బుక్ చేస్తే మనకు దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నది ఒకవేళ మనకు గాని షేర్స్ దక్కలేదంటే మనం పెట్టిన డబ్బు అనేది రీఫండ్ అవుతుంది ఇక్కడ నేను డిమార్ట్ ఐపీఓ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను డిమార్ట్ రెండు వేల పదిహేడులో లో ఐపీఓ ను ప్రకటించి మార్కెట్ లోకి ఎంటర్ అవడం జరిగింది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మార్చి ఎయిత్ నుంచి మార్చి టెన్త్ వరకు ఐపీఓ షేర్స్ ను సేల్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రైజ్ అనేది రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై తొమ్మిది మధ్య నిర్ణయించటం జరిగింది ఇక్కడ రెండు వందల తొంభై ఐదును ఫ్లోర్ ప్రైజ్ అని రెండు వందల తొంభై తొమ్మిదిని ని క్యాబ్ ప్రైజ్ అని చెప్పవచ్చును ఆ మార్కెట్ లాట్ ను ఫిఫ్టీ గా నిర్ణయించింది అంటే ఫిఫ్టీ షేర్స్ ను కచ్చితంగా మనము కొనాలి కొనాలి అనుకుంటే అంతకంటే తక్కువ కొనడానికి అవకాశం లేదు డిమార్ట్ ప్రైస్ ప్రస్తుతము దాదాపుగా రెండు వేల మూడు వందలు ఉండటాన్ని మనం షేర్ మార్కెట్ లో చూడొచ్చు ఐపీఓ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ స్టాక్ మార్కెట్ లో అవుట్ అవుతుంది అక్కడ మనం కొన్న షేర్లతో ట్రేడ్ చేసే అవకాశము ఉంటుంది